हेलो फ्रेंड्स, वेलकम टू कलशास किचन। वीडियो नेनु गोधुम पिंडी तोटी केक नी प्रिपेर चेयडानिकी ट्राई चेसानंडी। चाला बागा वच्चिंदी। मामूलुगा मैदा पिंडी तो प्रिपेर चेस्तां कदंडी, अला काकुंडा नेनु डिफरेंट गा गोधुम पिंडी तोटी ट्राई चेसानु। एला प्रिपेर चेसुकोवालन्नदी नेनु वीडियोलो चूपिस्तानंडी। मुंदुगा नेनु ओक मिक्सी बाउल तीसुकोनी अंदुलोकी 1 कप शुगर नी याड चेसुकुन्नानु। अदे कप तोटी 1 कप आयल नी वेसुकुन्नानु। आयल प्लेस लो नेय्यि अयिना वेसुकोवच्चु। अदे कप तोटी मामिडि पंडु गुज्जु अंडि इला मिक्सी पट्टिंचि पेट्टुकुन्नानु। इप्पुडु ई मूडिंटिनि कलिपि ई विधंगा मेत्तगा पेस्ट लागा ग्रैंड चेसुकोवालि। इप्पुडु इंदुलोकि कोद्दिगा नेनु वेनिला एसेंस नी याड चेस्तुन्नानंडि। दीनि वल्ल केक फ्लेवर चाला बागुंटुंदि। ఆప్షనల్ అండి, ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు। ఇలా కొద్దిగా 3 ఆర్ 4 డ్రాప్స్ కలర్ వేసుకున్నా సరిపోతుంది। ఇప్పుడు దీనిని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఏ కప్ తో అయితే ముందు మనం ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నామో అదే కప్ తోటి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ అయ్యే వరకు కలుపుకోవాలండి। నెమ్మదిగా కలుపుకోవాలి। మనకి ఈ బ్యాటర్ అనేది మరీ పలుచగా ఉండకూడదు, మరీ అలా అని థిక్గా కూడా ఉండకూడదండి। అది మనం చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి। కావాలంటే ఇందులో ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పాలు పెరుగు మనం ఏదైనా కలుపుకోవచ్చండి। నేను ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పాలపొడి మిల్క్ పౌడర్ని వేసుకొని కలుపుకుంటున్నాను। టేస్ట్ బాగుంటుందండి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల। ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలండి। నేనైతే కొద్దిగా థిక్గానే పెట్టుకున్నాను। ఇప్పుడు కేక్ పాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ని వేసుకొని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఆయిల్ లేదా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చండి। నేను ఆయిల్ ని వేసుకొని ఇలా గ్యాప్ లేకుండా మొత్తం కలుపుకొని పెట్టుకున్నాను। ఇప్పుడు ఇందులోకి పిండిని వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందాం। బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యాడ్ చేయొచ్చండి, నా దగ్గర లేదు, అందుకే నేను ఆయిల్ ని పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను। ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి బ్యాటర్ ని వేసుకోవాలి। ఇలా కేక్ పాన్ మొత్తం ఈ బ్యాటర్ ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక మందపాటి బౌల్ తీసుకొని అందులో స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చండి, లేదంటే ఇలా మూతని బోర్లించి పెట్టుకోవచ్చు। ఇలా హీట్ అయిన బౌల్ లోకి కేక్ పాన్ ని పెట్టుకొని మూత పెట్టి హీట్ చేసుకోవాలండి। నేను 10 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టాను, తర్వాత 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను। ఈ విధంగా మనకి కేక్ రెడీ అయ్యింది। మనకి స్పూన్ కి ఏమీ పిండి అంటలేదు కాబట్టి కేక్ బాగా కుక్ అయిపోయింది। ఇప్పుడు అందులో నుంచి బయటికి తీసి ఈ విధంగా ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకున్నాను। చూడండి, ఈ విధంగా వచ్చింది। అంతే అండి, నేను గోధుమ పిండి మ్యాంగోతో ప్రిపేర్ చేసిన కేక్ ఈ విధంగా వచ్చింది। ఇలానే తింటే బాగోదన్నట్టు నేను చెర్రీస్ ని కట్ చేసి ఇలా డెకరేట్ చేసుకున్నానండి। మిల్క్ మేడ్ కూడా అప్లై చేసుకున్నాను। చిన్న పిల్లలు ఈ విధంగా ఎక్స్ట్రా డెకరేషన్ ఉంటే బాగా తింటారు కదా,
అందుకే నేను నా దగ్గర ఉన్న వాటితో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ కేక్ ని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా మనం ఎసెన్స్ తర్వాత ఈ మ్యాంగో యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతే అండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.